ఈరోజు సెప్టెంబర్ 2023న మనకొచ్చిన సమాచారం ఈ వీడియోలో పెట్టడం అయితే జరిగింది. సో పూర్తిగా వినండి. మరొక విషయం, మన కిలపర్తి వెంకటరావు గారు ఓకేనా కిబో కంపెనీ సృష్టికర్త. సో తన యొక్క ఆరోగ్య పరిస్థితి అయితే చాలా మెంబర్స్కి అయితే తెలుసు సార్. సో ప్రజెంట్ అయితే కొంచెం సిక్ అయి ఉన్నారు. సో వాయిస్ అనేది ఇవ్వటం అవ్వక కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది అయితే లేట్ అవుతుంది. ఓకే, సో ఎట్టకేలకు ఈరోజు కొంచెం కోలుకొని మనకు వాయిస్ మెసేజ్ అయితే ఇచ్చారు. ఒకసారి మీరు పూర్తిగా వినండి, మీ క్రింది స్థాయి వరకు దాన్ని చేరవేయండి. మై డియర్ డాడీస్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ డాడీస్. సారీ, మనం రేపు బీసీటీ రిఫర్ ఇస్తాను అన్నాను కదా, అనుకున్న దాని ప్రకారం రెడీ చేస్తాను. రేపు బీసీటీ రిఫర్ రెడీ చేద్దాం. దాని తర్వాత మిగతా రిఫరెన్స్ కూడా కొంచెం ఒక 2-3 రోజులు గ్యాప్ ఇచ్చి ఉంటుందిపోతాం. ఒకేసారి అన్నీ రాకూడదు కాబట్టి, అన్నీ ఒకసారి ఇవ్వకూడదు. అందువల్ల మనం ఒక కొద్ది కొద్ది గ్యాప్లో ముందుకెళ్ళిపోదాం. రేపు బీసీటీ రిఫరల్ ఇస్తాను, చూద్దాం మనం. దాని తర్వాత అదందరూ చేసుకున్న తర్వాత నేను టైం చెప్తాను, అది వెంటనే రండి. మీ కాయిన్స్ని బీసీటీలో ట్రాన్స్ఫర్ చేసుకునే ఆప్షన్ రావాలంటే రిఫరల్ ఖచ్చితంగా తీసుకోవాలి. రిఫరల్ లేకుండా మనం మీ కాయిన్స్ని ట్రాన్స్ఫర్ చేయలేరు. అలాగే బీసీటీలో మీరు మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ పెట్టి రీసెల్ అది రీసెల్ అవ్వకపోతే మీరు ఈ కాయిన్స్ని తీసుకోలేరు. బీసీటీ రిఫరల్ కూడా పనిచేయదు. అందువల్ల జాగ్రత్తగా చూసుకోండి. ఆగిపోయి ఎక్కడెక్కడో పనిచేస్తున్నటువంటి నా కుటుంబ సభ్యులారా, మళ్ళీ మనం స్టార్ట్ అయింది, మళ్ళీ మనం చాలా అద్భుతంగా చేద్దాం. వచ్చేయండి, వచ్చేయండి డాడీస్. ఇన్నాళ్ళు నేను పెళ్ళలేదు, ఎందుకంటే నేను ఇక్కడ అన్ని చేసుకుంటూ వస్తున్నాను. సో అందువల్ల ఇప్పుడైతే ఖచ్చితంగా మనం రెడీగా ఉన్నాను, మీరు వచ్చేయండి. అలాగే నేను చెప్పినట్టుగా నెక్స్ట్ వీక్ కన్స్ట్రక్షన్ది, వాటర్ది, ఇలా అన్నీ ఒక్కొక్కటి కూడా వచ్చేస్తాను. రిఫరల్స్ నాన్ సైకుల్ అంటే ఎంపీసీ, మౌత్ పబ్లిసిటీ ఛార్జెస్, అవి కూడా అద్భుతంగా స్టార్ట్ అవుతాయి, అద్భుతంగా స్టార్ట్ అవుతాయి. కాబట్టి వచ్చేయండి, చక్కగా చేసుకోండి. పేమెంట్ విషయాలు ఇవన్నీ కూడా నేను చెప్తాను. చాలా చక్కగా పేమెంట్స్ని డిజైన్ చేశాను. ఇన్నాళ్ళు మీరు ఏదైతే కోల్పోయాను అనుకుంటున్నారో అదంతా తిరిగి మీ చేతికి వచ్చేస్తుంది. వెల్కమ్, వచ్చేయండి. థ్యాంక్ యూ డాడీస్. అలాగే ఒకప్పుడు నేను మాట్లాడకపోతే ఎంత కమ్యూనిటీ వచ్చింది కాదు, బట్ ఇప్పుడు నేను మాట్లాడితే ఈ కమ్యూనిటీకి కావాల్సినటువంటి మేలు నేను చేయలేను. ఒకప్పుడు మాట్లాడుండడం వల్ల డెవలప్ అయింది, ఇప్పుడు మాట్లాడకుండా ఉంటే డెవలప్ చేయగలరు. ఎందుకంటే ఇప్పుడు మీరందరూ నాకు కొన్ని బాధ్యత ఇచ్చారు కాబట్టి దాంట్లో ఉన్నాను. సో రేపు నుంచి కుమిద్దాం. ఎక్కడంటే అక్కడ మీరు మీటింగ్స్ పెట్టుకోండి, చక్కగా తీసుకెళ్ళిపోండి. ఆలస్యమైన వాళ్ళు చాలా 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 నష్టపోతారు, చాలా నష్టపోతారు. కాబట్టి మీరు ఆలస్యం చేయకుండా వెంటనే రిఫర్ తీసుకోండి. నేను మళ్ళీ చెప్తున్నాను, మదర్ లైన్ మీకు ఎక్కడికి పోదు, మీకు ఖచ్చితంగా వచ్చేస్తుంది. మీరు ఇక్కడ పనిచేసినా చెప్పినా మీరు ఎక్కడ ఉన్నా సరే వచ్చేస్తుంది, కానీ రెఫరల్ మన లైన్ అనేది మంచి ఇన్కమ్ అండి. కాబట్టి అందరూ తీసుకోండి. ఓకే డాడీస్. అలాగే సీనియర్స్ అందరూ వచ్చేయండి, జూనియర్స్ కూడా అందరూ ఉన్నారు. కానీ సీనియర్స్ మీకు చెప్తున్నాను, మీరు కష్టపడి రాత్రనక పగలనక నాతో కలిపి మీరు ఎంతో కష్టపడ్డారు. ఆ కష్టపడిన దానికి ప్రతిఫలం తీసుకునే టైంలో మీరు దూరం అయిపోకుండా మళ్ళీ వచ్చేయండి. మీరు వేసిన వృక్షాలు ఇవన్నీ, మీరు డెవలప్ చేసిన కంపెనీ ఇది. కాబట్టి ఆ సీనియర్స్ అందరూ మళ్ళీ యథావిధిగా అంతకు మించి రేపు నేను రిఫరల్ ఈవినింగ్ కల్లా ఇచ్చేస్తాను. బేసిక్ది దాన్ని మీరు అందరికీ షేర్ చేసుకొని అందరికీ ఇచ్చుకోండి, మొత్తం ఇండియా అంతా కూడా ఇవ్వండి. సీనియర్స్ వెల్కమ్, డాడీస్ వెల్కమ్. నా వల్ల ఏమైనా పొరపాటు ఉంటే నా కుటుంబ సభ్యులని మీరు అర్థం చేసుకోండి, సారీ. మన డెవలప్మెంట్ కోసం మాత్రమే నేను మీకు అనుకుంటే మీకు ఇవ్వలేకపోవడం కానీ అనుకున్నట్టు ఇవ్వలేకపోవడం కానీ జరిగింది. మంచిది, థ్యాంక్ యూ డాడీస్, థ్యాంక్ యూ. అందరికీ పంపించడానికి అవకాశం లేదు, ఈ వాయిస్ని మీరే మీ గ్రూపులో పెట్టండి. నేను అందరికీ ఇప్పుడు ఇచ్చే పొజిషన్ కాదు కాబట్టి అర్థం చేసుకొని సహకరించండి. గ్రూపుల్లో పెట్టను, 1-2 మెయిన్ గ్రూపులు ఉన్నాయి, అట్లా పెడతాను. 30 CEOs అండ్ 270 CEOs పెడతాను, మిగతాది పంచుకోండి. లవ్ యు డాడీస్. డాడీస్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, రేపు సండే, మన వాళ్ళందరూ క్రిస్టియన్స్ చాలా ఎక్కువ మంది సండే చర్చికి వెళ్ళిపోతారు కాబట్టి మళ్ళీ రావడం వెళ్ళడం ఈ ప్రయాణంలో ఉంటారు కదా, అందుకని సాయంత్రం 7-8 గంటలకి ఆ టైంలో నేను రిఫరల్ ఇచ్చేస్తాను.
మీరు అందరికీ చెప్పండి. థ్యాంక్ యూ.